అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనుష, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మీ ముందుకు వచ్చాను. డాక్టర్ గారు, వరల్డ్ బ్రెయిన్ డే ఎందుకు జరుపుకుంటారు? వరల్డ్ బ్రెయిన్ డే అంటే కామన్ పబ్లిక్కి న్యూరలాజికల్ డిసీజెస్ గురించి అవేర్నెస్ పెంచడానికి ఈ వరల్డ్ బ్రెయిన్ డే పెట్టడం జరిగింది. న్యూరలాజికల్ డిసీజెస్ నంబర్స్ గురించి వస్తే, కనీసం ఈ ప్రపంచంలో 4 బిలియన్ పీపుల్ న్యూరలాజికల్ డిసీజెస్తో బాధపడుతూ ఉంటారు. గ్లోబల్ డిసీజ్ బర్డెన్ పేపర్ మొన్ననే ల్యాన్సెట్లో రిలీజ్ అయింది. ఆ పేపర్ ప్రకారం వెళ్తే కనీసం 1/2 of the world ఏదో ఒక న్యూరలాజికల్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. అందులో ప్రిసైజ్గా ఉండాలంటే అట్లీస్ట్ 1 in 3 persons హ్యావ్ సమ్ ఆర్ ద అదర్ న్యూరలాజికల్ డిసీజెస్, లైక్ స్ట్రోక్ కానివ్వండి, మైగ్రెయిన్, పార్కిన్సన్స్ డిసీజ్, మల్టిపుల్ స్క్లెరోసిస్, టెన్షన్ టైప్ హెడేక్స్, మైగ్రెయిన్స్, బ్రెయిన్ ఇంజురీస్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్, ఇలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల. సో వీటి అన్నిటి డిసీజెస్ గురించి మనం అవేర్నెస్ ప్రమోట్ చేయడానికే ఈ వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటాము. డాక్టర్ గారు, వరల్డ్ బ్రెయిన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ బ్రెయిన్ డే ప్రతి సంవత్సరం జూలై 22 జరుపుకుంటాము. ఇది మొదలయ్యి ఇప్పటికీ ఈ సంవత్సరం 11వ సారి మనం వరల్డ్ బ్రెయిన్ డే గురించి జరుపుకుంటున్నాము. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అనేది జూలై 22, 1957 స్థాపించబడింది. ఈ జూలై 22 రోజున స్థాపించారు కాబట్టి దాని కారణంగా దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం వరల్డ్ బ్రెయిన్ డే జూలై 22 జరుపుకుంటున్నాము. 2014 1st time వరల్డ్ బ్రెయిన్ డే జరిగింది. అక్కడి నుంచి ప్రతిసారి జూలై 22 మనం వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటాము. డాక్టర్ గారు, న్యూరోలాజికల్ డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి టిప్స్ చెప్పండి. న్యూరలాజికల్ డిసీజెస్ చాలా వరకు, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి 3లో ఒక డిసీజ్, ఏదో ఒక న్యూరలాజికల్ డిసీజ్ కానివ్వండి, హెడ్ఏక్ కానివ్వండి, ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో అలాంటివి మనం తొందరగా డిటెక్ట్ చేసుకొని ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ అంటే ముందు జాగ్రత్తతో మనం ఆ డిసీజెస్ రాకుండా చూసుకోవడం, హెల్తీ ఫుడ్స్ తినడం, హైడ్రేషన్ ఉండడం అంటే వాటర్ బాగా తీసుకోవడం, కరెక్ట్ టైంకి పడుకోవడం, అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ కంటిన్యూస్గా ఉండడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, కనీసం ప్రతిరోజు 1 గంట అయినా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్కి వెళ్ళడం, లైక్ స్ట్రెస్ని బెటర్గా మేనేజ్ చేయడం, షుగర్స్, బీపీస్ అవి కంట్రోల్లో ఉంచుకోవడం, వెయిట్ చూసుకుంటూ ఉండడం, బాడీ వెయిట్ పెరిగిందంటే వెంటనే దానికి ఎక్సర్సైజ్తో ఇంక్రీజ్ చేయడం, డైట్ చేయడం, అబ్డోమినల్ సర్కంఫరెన్స్ చూసుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకోవడం, ఇలా ఇవన్నీ వీటితో మనం న్యూరలాజికల్ డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్ట్రోక్ అనుకోండి, దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, షుగర్స్ అండ్ హైపర్ టెన్షన్, ఒబెసిటీ, ఇలా ఇవన్నీ ముందే మనం ప్రివెంట్ చేయడం వల్ల చాలా వరకు మనం స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. మైగ్రెయిన్ అనుకోండి, దానికి ట్రిగ్గర్స్ ఉంటాయి, లైక్ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్స్, టైంకి టైం తినకపోవడం, స్ట్రెస్, ఎక్కువ ఆలోచించడం, చిన్న విషయాన్ని మనసులో తీసుకొని ఆలోచించడం, ఇలాంటివి మైగ్రెయిన్కి ట్రిగ్గర్స్ అవుతాయి. సో మనం అవి ప్రివెంట్ చేయాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, రెగ్యులర్గా టైం టు టైం స్లీప్, ఫుడ్ అడిక్వేట్గా తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మైగ్రెయిన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలా ప్రతి డిసీజెస్కి ఈ ప్రివెంటివ్ స్టెప్స్ని, అవేర్నెస్ని పెంచుకుంటూ పోతే మనం మ్యాక్సిమం న్యూరలాజికల్ డిసీజెస్ రాకుండా చూసుకోవచ్చు. డాక్టర్ గారు, బ్రెయిన్ హెల్త్ ప్రమోట్ చేయడానికి ఫుడ్ ఏమైనా చెప్పండి. సో బ్రెయిన్ హెల్త్ ప్రమోట్ చేయడానికి కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఏదైనా ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ హెల్త్ ప్రమోట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, వీటి వల్ల మన బ్రెయిన్ హెల్త్ ప్రమోట్ అవుతుంది. బెర్రీస్, బ్లూబెర్రీస్ కానివ్వండి, స్ట్రాబెర్రీస్, దీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్.
సో వీటి వల్ల బ్రెయిన్ హెల్త్ బాగా ప్రమోట్ అవుతుంది. డార్క్ చాక్లెట్లో కోకో అండ్ ఫ్లావినాయిడ్స్ ఉంటాయి, అవి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తాయి బ్రెయిన్లో. సో కొంచెం ఒక్కొక్కసారి మైగ్రేన్ అనేది తగ్గుతుంది డార్క్ చాక్లెట్తో. ఇంకా నట్స్ సీడ్స్ లైక్ వాల్నట్, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వీటితో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు బ్రెయిన్ హెల్త్. ఓట్స్ అండ్ క్వినోవా అంటాము, వీటితో కూడా బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, దీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది. అవకాడోస్ ఆల్సో ఇంప్రూవ్ బ్రెయిన్ హెల్త్. పంకిన్ సీడ్స్ కంటైన్ ఐరన్, జింక్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అవి కూడా బ్రెయిన్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి. పసుపు కూడా అండి, అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, ఈ మెమరీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ డీజనరేటివ్ కండిషన్స్ లైక్ ఆల్జీమర్స్ డిసీజ్ వాళ్ళల్లో కొద్దిగా ఈ స్పైస్ యాడ్ చేసుకుంటే బెటర్. రోజు వాడే ఫుడ్స్లో ఈ బ్రెయిన్ హెల్త్ ప్రమోటింగ్ ఫుడ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే పెట్టుకుంటే బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఈ సంవత్సరం వరల్డ్ బ్రెయిన్ డే థీమ్ ఏమిటి? ఈ సంవత్సరం వరల్డ్ బ్రెయిన్ డే థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, అడ్వాన్సింగ్ మెంటల్ హెల్త్ ఇన్ న్యూరలాజికల్ డిసీజెస్. బ్రెయిన్ హెల్త్ గురించి ప్రమోట్ చేయడము, దాని అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం పబ్లిక్లో, తర్వాత న్యూరలాజికల్ డిసీజెస్ ఏవైనా నేను ఇప్పుడు చెప్పిన డిసీజెస్ అవి తొందరగా డిటెక్ట్ చేయడము, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే తొందరగా ఇవ్వడము అండ్ ప్రివెన్షన్ పైన అవేర్నెస్ ప్రమోట్ చేయడం, ఇదే ఈ వరల్డ్ బ్రెయిన్ డే థీమ్. ప్రజలు వరల్డ్ బ్రెయిన్ డేలో ఎలా పాల్గొనవచ్చు? ప్రజలు వరల్డ్ బ్రెయిన్ డేలో వాళ్ళ వంతు సహాయం చేయాలి. అంటే సోషల్ మీడియాలో బ్రెయిన్ డేకి సంబంధించి అవేర్నెస్ పెంచాలి. లోకల్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే అటెండ్ చేయొచ్చు, వెబినార్స్ ప్రమోట్ చేయొచ్చు, బ్రెయిన్ హెల్త్ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. ఏవైనా ఆర్గనైజేషన్స్ ఏవైనా ఈ న్యూరలాజికల్ డిసీజెస్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, ట్రీట్మెంట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు అంటే ఆ ట్రీట్మెంట్కి సంబంధించి ఆ ఆర్గనైజేషన్స్కి సపోర్ట్ చేయొచ్చు, మేబీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అలా సపోర్ట్ చేయొచ్చు. డాక్టర్ గారు, బ్రెయిన్ డిసీజెస్ గురించి వివరించండి. సో కామన్గా మేము జనరల్గా చూసే డిసీజెస్ గురించి చెప్తాను. మోస్ట్ కామన్ స్ట్రోక్ తర్వాత వచ్చేది మూర్ఛ వ్యాధి, ఎపిలెప్సీ అంటారు, లేకపోతే ఫిట్స్ అంటారు. నెక్స్ట్ కామన్ హెడ్ఏక్స్, మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడ్ఏక్స్ రొటీన్గా చూస్తూ ఉంటాము. ఆ తర్వాత హెడ్ ఇంజురీస్ చూస్తాము. ఇంకా కొన్ని డీజనరేటివ్ కండిషన్స్ లైక్ ఆల్జీమర్స్ డిసీజ్, పార్కిన్సన్స్ డిసీజ్ కొన్ని చూస్తాం. ద బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, న్యూరోసిస్టిక్ సర్కోసిస్ కానీ, టీబీ కానీ బ్రెయిన్కి సంబంధించినవి, ఇవి కామన్గా న్యూరలాజికల్ డిసీజెస్, మనం రోజువారీ ఓపీలో చూసే డిసీజెస్. మనం ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క డిసీజ్ గురించి మాట్లాడుకుంటూ దాని ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి, ఎలా దాన్ని తొందరగా గుర్తించి మనం క్యూర్ అయితే క్యూర్ చేసుకోవడం, ఎలా తొందరగా దాన్ని ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ రొటీన్గా మనం చూసే దాళ్ళలో స్ట్రోక్ మోస్ట్ కామన్. స్ట్రోక్ అంటే పక్షవాతం అని కూడా అంటాము. ఇది బ్రెయిన్లో బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల వస్తుంది. అంటే హార్ట్లో నుంచి బ్రెయిన్కి పోయే రక్తనాళాల్లో బ్లడ్ సరిగ్గా బ్రెయిన్కి అందకపోతే వచ్చే డిసీజే మనం స్ట్రోక్ అని చెప్తాం. దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్గా పేషెంట్ మాట తడపడడం, మూతి పక్కకు జరగడం, చెయ్యి చచ్చు, కాలు చచ్చు, సడన్గా ఫిట్స్ రావడం కూడా స్ట్రోక్లో ఒక సింప్టమ్. బ్యాలెన్స్ లేకపోవడము, కంటి చూపు రెండుగా కనపడము, సడన్గా మింగలేకపోవడము, మింగుతుంటే ముక్కులో నుంచి రావడం కానీ దగ్గడం కానీ,
ఇలా ఉండడం అనేవి స్ట్రోక్ సింప్టమ్స్. ఏదైనా ఈ స్ట్రోక్ అనేది సడన్గా వస్తుందండి, అన్లైక్ టెన్షన్ టైప్ హెడేక్స్, మైగ్రేన్స్, అవన్నీ కొంచెం స్లోగా వస్తాయి. దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, కొన్ని కెమికల్స్ బాడీలో లైక్ సమ్ హోమోసిస్టైన్, సమ్ జెనెటిక్ జెనెటిక్ ఇటియాలజీ కూడా ఉంటాయి కొన్ని స్ట్రోక్స్కి. అలా కాకుండా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. అవి కాకుండా ఒబెసిటీ, ఒబెసిటీ చాలా ర్యాంపెంట్గా ఉంది ఇప్పుడు, దట్ ఈస్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ స్ట్రోక్. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్. సో మన వంతు కృషి ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయడం వల్ల ఫర్దర్గా స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. వెంటనే మనం కనుక్కున్నామంటే వితిన్ 4.5 అవర్స్ ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు, క్లాట్ బస్టర్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ర్యాపిడ్గా డిట్యూరేట్ కాకుండా వెంటనే ఆ పెరాలసిస్ అటాక్ అనేది తగ్గుతుంది. అంటే చచ్చుబడిన కాలు కానీ చేయి కానీ దాని వీక్నెస్ అనేది కొంచెం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది ఆ క్లాట్ బస్టర్. సో ఇది కూడా పబ్లిక్ అవేర్నెస్, జనరల్ పబ్లిక్కి తెలియాలి. సో ఈరోజు స్ట్రోక్ వచ్చింది, రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్తాం, రేపు పొద్దున్న హాస్పిటల్కి తీసుకెళ్తాం అనేది కాకుండా ఎంత తొందరగా హాస్పిటల్కి రాగలిగితే, ఆ ఇంజెక్షన్ ఎంత తొందరగా వేయగలిగితే అప్పుడు దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అంటే ఆ ఇంజెక్షన్ వేసిన ఫస్ట్ 4.5 అవర్స్లో వేయచ్చు. అంటే ఫస్ట్ 1 అవర్లో వేసిన దానికి సెకండ్ అవర్ టు 3.5 అవర్స్లో వేసిన దానికి కూడా తేడా ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ 1 అవర్లో వేసిన దానికి ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎవ్రీ మినిట్ కౌంట్స్ దేర్. ప్రతి మినిట్ కొన్ని న్యూరాన్స్, కొన్ని లక్షల న్యూరాన్స్ బ్లడ్ సప్లై లేక చచ్చిపడుతూ ఉంటాయి. సో ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇన్ ది స్ట్రోక్. నెక్స్ట్ డిసీజ్కి వస్తే మైగ్రేన్ ఆర్ టెన్షన్ టైప్ హెడేక్స్. ఈ హెడేక్స్ వల్ల అంటే మనం స్కాన్ తీస్తే అందులో ఏం తెలియకపోవచ్చు. ఈ హెడేక్స్ కామన్గా దాని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ కరెక్ట్ టైంకి తినకపోవడము, కరెక్ట్గా నిద్రపోకపోవడము, ఎక్కువ టెన్షన్, వర్క్ స్ట్రెస్, తర్వాత కొంతమందికి ఎక్స్పోజర్ టు సన్లైట్ వస్తుంది, కొంతమందికి ట్రావెలింగ్ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రిగ్గరింగ్ ఎపిసోడ్స్ ఆఫ్ హెడేక్. ఈవెన్ దో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా మైగ్రేన్కి, అట్లీస్ట్ లైక్ ఇఫ్ యూ డోంట్ క్యాటర్ దిస్ ట్రిగ్గరింగ్ ఎపిసోడ్స్, ట్రిగ్గరింగ్ ఎపిసోడ్స్ని నువ్వు తగ్గించకపోతే మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా ఆ ఎపిసోడ్స్ రికరెంట్గా వస్తూ ఉంటాయి. ఈ మైగ్రేన్ సిమ్టమ్స్ ఏంటంటే తలనొప్పి ఎటువైపైనా రావచ్చు, కానీ ఒకవైపు వస్తుంది చాలామందిలో, కొంతమందికి రెండు వైపులా కూడా రావచ్చు. సివియర్గా ఉంటుంది తలనొప్పి, అట్లీస్ట్ 4 గంటల కంటే ఎక్కువసేపు ఉండాలి ఆ తలనొప్పి. అంటే కేటగిరీ మనం మైగ్రేన్ అని చెప్పాలి అంటే ఆ తలనొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి లైట్ చూసినా సౌండ్ చూసినా చాలా ఇరిటేషన్లో ఉంటారు వాళ్ళు. పడుకోవాలనిపిస్తుంది, లైట్ తీసేసి తలుపేసుకొని పడుకోవాలనిపిస్తుంది. అండ్ ఎక్కువసార్లు కొంతమంది కడుపులో వికారంగా వాంతి వచ్చినట్టు కూడా ఉంటుంది. ఈ సింటమ్స్ అన్నీ ఉన్నాయి అంటే అది మైగ్రేన్కి సంబంధించిన లక్షణాలు. సో నేను ఇందాక చెప్పిన ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని మనం అవాయిడ్ చేయగలిగితే మైగ్రేన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో బేసికలీ ప్రివెన్షన్ ఆఫ్ మైగ్రేన్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ రాదర్ దాన్ మెడికేషన్స్. టెన్షన్ టైప్ హెడేక్ అనేది ఇంకొక రకం, మోస్ట్ కామన్గా వచ్చేది. వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఈవినింగ్కి హెడేక్ పెరుగుతుంది, తల చుట్టూ ఒక పెద్ద బ్యాండ్ వేసినట్టుగా ఉంటుంది, ఈ లైట్కి ఇరిటేషన్ రావడం, సౌండ్కి ఇరిటేషన్ రావడం అదంతా వాళ్ళల్లో అంత ఎక్కువ ఉండదు. అండ్ వామిటింగ్స్ కూడా వాళ్ళల్లో ఉండవు, చాలా రోజులు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. అలా చాలా రోజుల నుంచి వస్తున్న హెడేక్స్ అంటే ఇవి క్రానిక్ హెడేక్స్. మనం స్కాన్ తీసిన స్కాన్ అంతా నార్మల్గా ఉంటుంది, ఏమి అందులో ఏ ప్రాబ్లము ఉండదు. దానికి ట్రీట్మెంట్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంట. నెక్స్ట్ డిసీజ్ ఏంటంటే డిమెన్షియా అనుకోండి, అంటే మతిమరపు జబ్బు. మతిమరపు జబ్బు వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. అందులో మోస్ట్ కామన్గా మనం చూసేది
ఆల్జిమర్స్ డిమెన్షియా. ఆల్జిమర్స్ డిమెన్షియా అనేది బ్రెయిన్లో ఒక ప్రోటీన్ డిపాజిట్ అవ్వడం వల్ల ఉంటుంది. దాని పేరు అమైలాయిడ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ నరాల్లో డిపాజిట్ అవ్వడం వల్ల ఆ బ్రెయిన్ సంబంధించిన ఎక్కడ డిపాజిట్ అవుతుందో ఆ బ్రెయిన్కి సంబంధించిన ఫంక్షన్ పోతుంది. సో ఫస్ట్ ఈ ప్రోటీన్ అనేది మన బ్రెయిన్లో మీడియల్ టెంపరల్ లోబ్ అంటే హిప్పోకాంపస్ వాటిల్లో డిపాజిట్ అవుతుంది. ఈ హిప్పోకాంపస్ కానీ మీడియల్ టెంపరల్ లోబ్ కానీ మెమరీకి సంబంధించిన ఫంక్షన్ చేస్తుంది. సో వాళ్ళల్లో ఎక్కువ మతిమరపు వస్తుంది. ఎలా వాళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారంటే ఎక్కువ ఇక్కడ పెట్టిన వస్తువు మర్చిపోతారు, ఎక్కడో వేరే చోట వెతుక్కుంటూ ఉంటారు. తర్వాత స్టవ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేశామని మర్చిపోతారు, ట్యాప్ తిప్పిన తర్వాత ట్యాప్ ఆన్ చేశామని మర్చిపోతారు, అలా అపాయింట్మెంట్స్ని మర్చిపోతారు. షాప్కి వెళ్ళేటప్పుడు ఈ వస్తువులు తీసుకోవాలి అనుకుంటారు, మళ్ళీ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ వస్తువులు ఏంటి అనేది మర్చిపోతారు. మెయిన్గా ఫస్ట్ స్టార్ట్ అవ్వడం రీసెంట్ మెమరీ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతుంది. లైక్ నిన్న మొన్న జరిగిన ఈవెంట్స్ని మర్చిపోతారు. నిన్న ఒకవేళ ఏదైనా గుడికి వెళ్ళొచ్చారు, మళ్ళీ వచ్చిన తర్వాత నిన్న గుడికి వెళ్ళిన సంగతి మర్చిపోతుంటారు. ఇది అర్లీ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియా. లీజర్ టైంలో హాబీస్ ఏదో ఒకటి అలవాటు చేసుకోవడం, ఇంకా మైండ్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, ఏవైనా పజిల్స్ ఉంటాయి లైక్ ఈ రోబోస్ అవి, ఈ రోబిక్ క్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేయడము, ఈ సుడోకు పజిల్స్ని సాల్వ్ చేయడము. సో ఏదో ఒక మెమరీ గేమ్స్ అవి పెట్టుకొని ఇంట్లో యాక్టివ్గా ఉంటే కొంచెం ఈ లేట్ ఏజ్లో ఆల్జిమర్స్ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఎపిలెప్సీ గురించి వివరించండి. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి, ఫిట్స్ అని చెప్తాము. సో ఈ ఎపిలెప్సీ అనేది రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి అక్వైర్డ్ అని, ఒకటి జెనెటిక్ ఎపిలెప్సీ అని. జెనెటిక్ ఎపిలెప్సీ అంటే జన్యుపరంగా కొన్ని తేడాలు ఉండడం వల్ల ఫిట్స్ రావడం. ఎక్కువ ఈ జెనెటిక్ ఎపిలెప్సీస్ మనం పీడియాట్రిక్ గ్రూప్లో చూస్తాం, అంటే పిల్లల్లో చూస్తాము. వాళ్ళల్లో కూడా కొన్ని అక్వైర్డ్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీస్ ఉంటాయి. ఎలా అంటే తలలో ఇన్ఫెక్షన్ రావడం, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ మెనింజైటిస్ రావడం, అది బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్లో టీబీ జబ్బు రావడము, లేకపోతే బ్రెయిన్లో ఒక పారాసైట్ ఉంటుంది, న్యూరోసిస్టిసర్కోసిస్ అంటాము, సో అది ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. వీటి వల్ల కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెయిన్లో క్యాన్సర్ రావడము, బ్రెయిన్ ట్యూమర్ రావడము, ఇవన్నీ అక్వైర్డ్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ. ఇంకా హెడ్ ఇంజురీ అంటే తలకి దెబ్బ తగలడం వల్ల కూడా మనకు ఎపిలెప్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎపిలెప్సీని ఎలా తొందరగా కనుక్కోవాలి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకుందాం. ఎపిలెప్సీ అంటే ఫిట్స్, అంటే మీరు రొటీన్గా చూసుంటారు చెయ్యి కాలు కొంచెం గట్టిగా లాక్కోవడము, నోటి నుంచి నురగ రావడము, నాలుక కొరుక్కోవడము, ఐబాల్స్ పైకి రోల్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ఎపిలెప్సీ సింటమ్స్. ఇప్పుడు ఈ ఎపిలెప్సీ అంటే అదొక స్టిగ్మా లాగా అయిపోయింది. చాలామంది పేషెంట్స్ వస్తారు, మేడం మాకు ఫిట్స్ ఉన్నాయి, పాపకి ఇలా పెళ్లి చేయాలనుకుంటున్నాము, పెళ్లి చేయొచ్చా, ఇట్లాంటి ఈ అవేర్నెస్ ప్రమోట్ చేయడానికే మనము ఈ బ్రెయిన్ హెల్త్ డే జరుపుకుంటాం. మీరు ఎపిలెప్సీ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రాఇండికేషన్ ఫర్ మ్యారేజ్. ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఎపిలెప్సీ కరెక్ట్ టైంకి మనకు కనుక్కొని మనం కరెక్ట్ మెడికేషన్ పెట్టాము అంటే అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ మనకు డ్రగ్స్ తీసుకున్నా ఫిట్స్ రాలేదు అంటే వీ కెన్ యాక్చువల్లీ టేపర్ ఆఫ్ ద మెడికేషన్స్. మెడికేషన్స్ని కూడా స్టాప్ చేయొచ్చు అండ్ మెడికేషన్స్ని కూడా తీసేయచ్చు. ఈ అక్వైర్డ్ కాజెస్ ఆఫ్ ఎపిలెప్సీ అంటే ఇన్ఫెక్షన్స్, మెయిన్గా ట్యూమర్స్. సో ఆ ఇటియాలజీ ఏముందో, ఈ అక్వైర్డ్ కాజెస్ని మనం ట్రీట్ చేస్తే మెడికేషన్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. కొన్ని రోజులు వేసుకోవాలి టిల్ దట్ కాజ్ హ్యాస్ బీన్ రెక్టిఫైడ్. ఇన్ఫెక్షన్ తగ్గిపోతే మళ్ళీ వీ కెన్ స్టాప్ ద మెడికేషన్. న్యూరోసిస్టిసర్కోసిస్లో ఆ ఇన్ఫెక్షన్, ఆ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే వీ కెన్ స్టాప్ ద డ్రగ్స్. అండ్
మనం ఎపిలెప్సీ వచ్చినప్పుడు అంటే ఫిట్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇప్పుడు వివరిస్తాను. ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్ ఏదైనా కూర్చొని కానీ ఏదైనా పడుకొని కానీ ఉంటే బెటర్ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలి. అంటే ఎక్కడైనా ఒక చైర్ మీద కూర్చున్నాడు, వెంటనే ఫిట్స్ వచ్చాయి, కొంచెం కింద పడుకోబెట్టాలి, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. కొంతమంది చేస్తుంటారు నోట్లో ఏదైనా బట్ట పెట్టడం కానీ, స్పూన్ పెట్టడం కానీ, లేకపోతే చేయి పెట్టడం కానీ. దయచేసి అలాంటివి మాత్రం చేయొద్దండి. ఒక్కొక్కసారి ఆ ఎపిలెప్సీ, ఆ ఫిట్స్ వచ్చినప్పుడు ఇలా పెట్టడం వల్ల ఆస్పిరేషన్ అవుతుంది. చాలా గట్టిగా ఆ పళ్ళు కొరకడం వల్ల ఆ ఫిట్స్ రావడం, అప్పుడు పెట్టిన ఆ ఆబ్జెక్ట్ ఒక్కొక్కసారి కట్ అయ్యి లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి ఫిట్స్ వచ్చి. ఫిట్స్ రాకుండానే ప్రివెంటివ్ స్టెప్స్ అంటే అట్లీస్ట్ మనం అక్వైర్డ్ డిసీజెస్ లైక్ ఇన్ఫెక్షన్స్ వరకు అయితే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అని చెప్పాను కదా, అది ఫుడ్ విచ్ ఈస్ అన్హెల్తీ, అంటే సరిగ్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కడగకపోవడం వల్ల, వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల వస్తుంది. సో కరెక్ట్ కుక్డ్ ఫుడ్స్ విచ్ ఆర్ క్లీన్ అలాంటివి తిన్నాము అంటే న్యూరోసిస్టిక్ సర్కోసిస్ని ప్రివెంట్ చేయొచ్చు. ట్యూబర్క్లోసిస్ అనుకోండి, ట్యూబర్క్లోసిస్ అంటే హెల్దీ ప్రోటీనేషియస్ డైట్ తీసుకోవడం వల్ల మనం అట్లాంటివి ప్రివెంట్ చేయొచ్చు. కాంటాక్ట్స్ని, ఇప్పుడు టీవీ కాంటాక్ట్ ఎవరైనా ఉన్నారు అంటే కాంటాక్ట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడము, అలా చేయడం వల్ల టీబీ అనేది ఈవెన్ మన ఎండెమిక్ కాబట్టి ట్యూబర్క్లోసిస్ అనేది, సో అలా టీబీని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈరోజు మనం ఈ బ్రెయిన్కి సంబంధించిన కొన్ని డిసీజెస్ గురించి, వాటి అవగాహన తెలుసుకున్నాము, ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇలా ప్రోగ్రామ్స్ వల్ల, ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మనం ఇలా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అవేర్నెస్ పెరుగుతుంది పబ్లిక్లో. ఓకే, ఈ డిసీజ్ ఉంటే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెంటనే ట్రీట్ చేసుకుంటే ఇట్లాంటి డిసీజెస్ క్యూర్ అవుతాయి అనే అవేర్నెస్ పెరుగుతుంది. ఇలా అవేర్నెస్ పెంచడానికే మనం ఈ వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటాం. థ్యాంక్ యూ.